సీబీఐ చేసినారు. అక్కడ హాస్పిటల్లో ఉంటారు పాపం, వాడు పిచ్చోడు హనుమంతరావు సెక్రటరీ, వాడు పునరుద్ధరణ చేస్తారు. కానీ విషయం ఎవరికైనా లేదు, సమాజంలో నేరాలు జరుగుతుంటే మన కళ్ళు కష్టం. ఏ పాపం ఎవరైనా వాడు పోలీసులు బాధ అయ్యా చంపేశారని సంతకం పెట్టాడు, అది విషయం. అంటే చట్టబద్ధ కావాలి లేదు, అధికారం చేసిన దరఖాస్తు ఏ మార్పు కావాలి, రెండు మార్పు కావాలి. డబ్బు ఉన్నాడికి చట్టం వాటి చేతుల్లో బందీ అయిపోయి డబ్బు లేని వాడు డబ్బు లేని పాపాన, లాయర్ పెట్టుకోలేని పాపాన, గొంతు లేని పాపాన, చదువు లేని పాపాన, వాడిని చావుపా చేసి వాడికి ఏ పాపం లేకుండా వాడు నేరం చేసినట్టుగా రుజువు చేస్తారు సంతకం పెట్టమంటే అది దారుణం కదా, అది మరణం కదా. కాబట్టి చట్టబద్ధ పాలనలో ఈ మార్పులు రావు. ఆమె చూపిస్తారు ఉదాహరణకి, ఒక అతన్ని భార్యను చంపేసరికి ఆరోపణ చేశారు పోలీసు తీసుకుని, అతను కూడా లేవాడు డబ్బు లేదు చదువు లేదు, తీసుకొచ్చి చావుపా చేశారు, చంపేశారని సంతకం పెట్టాడు, జైల్లో పెట్టారు. కొన్ని నెలలు పోయిన తర్వాత అసలు భార్యను ఎవరో చంపలేదు, వ్యక్తం ఉంటారు ఆ సంఘం ఇది అదే కనిపించలేదు, ఏదో శవం కనిపించింది అక్కడ శవం గుర్తుపట్టలేదు, ఈవిడ చెప్పారు పోలీసులు నిర్ధారణ చేశారు, వాళ్ళు బాధపడేశారు అని చెప్పేసి చంపేస్తున్నారు. తర్వాత బ్రతకలేదు, వాడు పొరపాటు కూడా భార్య మీద చేసుకోలేదు మన అమ్మాయి, ఆయన సంతకం పెట్టాడు నేను చంపేశాను చంపేస్తున్నాడు, దీనిలో కూడా పెట్టాడు. మార్పు ఎన్నో రంగాలు లేవాలి, ఇది ఒకటి చూస్తే మీకు అర్థమవుతుంది. అన్నమంతా చూడక్కడ అభివృద్ధి ధర తెలుసుకోవాలంటే రెండు మెత్తులు చాలు. ఒక ప్రజాస్వామ్య సమాజంలో డబ్బు లేదన్న కారణంగా పలుకుపడలేదన్న కారణంగా చావుబాది నేరం చేశారని ఒప్పిస్తే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది, సమాజం మనకు కావాలా? ఇప్పటికే మీ దగ్గర నా దగ్గర నా మీద ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కోపం వచ్చి నేను జేపీ గారు ఎక్కువ మాట్లాడుతున్నా అంతే చేద్దాం మాట్లాడనుకోండి, అది సరైనదా? అలాంటి సమాజం మనకు కావాల్సింది. మరి మన దేశం ఎందుకు లేదు, అది రావాలంటే మనం ఏం చేయాలి? ఇంకా చాలా చెప్పచ్చు, ఒకటి చూస్తే మీకు అర్థం అవుతుంది. మనకి ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ లేదు. ఆ అమ్మాయి సునంద కృష్ణ కేసులో దానికి రావడం ఢిల్లీలో సునంద కృష్ణ ఆమె శశి తరుడు గారి భార్య, కేంద్ర మంత్రి భార్య, ఒక ఎంపీ భార్య, శశి నాకు మిత్రుడు కాబట్టి ఆమె ఏం జరిగిందో నాకు తెలియక నాకు చనిపోయింది, చంపారని కొందరు ఆత్మహత్య మరొకరు వాళ్ళు, నాకు విషయం తెలియదు నాకేం ఆసక్తి లేదు. కానీ నాకు ఆసక్తి ఉంది ఏంటంటే అలాంటి ప్రధానమైన కేసులో కూడా, అంతగా దేశవ్యాప్తంగా ప్రచారమైన కేసులో కూడా డిఎన్ఏ అనాలిసిస్ చేయడం కోసం చెప్పని సునంద కృష్ణకి సంవత్సర కాలం పెట్టింది ఏలినా రాజంపేట కదా తల్లపాక కదా ఢిల్లీ మహానగరంలో దేశ రాజధానిలో ఓ కేంద్ర మంత్రి భార్య చనిపోయింది, ఓ ఎంపీ భార్య చనిపోయింది, అన్ని టీవీ ఛానళ్ళు ప్రముఖంగా వచ్చింది పత్రికల్లో, అది ఆ కేసులో డిఎన్ఏ అనాలిసిస్ సంవత్సరం పట్టింది నా కాలమే. అది ప్రపంచంలో ఆత్మగౌరవం ఉన్న ఏ దేశంలోనైనా సరే 4 గంటలు పడుతుంది, 4 అవర్స్ డిఎన్ఏ అనాలిసిస్ పట్టి. ఈ మధ్యకాలం ఇంకా ఫాస్ట్గా చేసేది తెలుసు టెక్నాలజీ, 3.5 రోజులు ఉంటాయి. మన టీవీలో మన పత్రికలో మన పార్లమెంట్లో బయట ఎవరు చెప్పాడు శశి తరుగు చెప్పాడా చెప్పలేదా, ఈ చర్చ జరుగుతుంది కానీ ఎవరు చెప్పాడో చట్టం చూసుకుంటుంది అయ్యా, అసలు 3 రోజులు ఎందుకు పట్టాలి? డిఎన్ఏ అనాలిసిస్ ఢిల్లీలో ఈ కేసు సంవత్సరం పెడితే రాజపేట పడుతుంది, అంటే మినిమం ఫారెన్సిక్ కేపబిలిటీ లేకుండా చావు కొట్టేసి వాంగ్మూలం తీసుకుంటే చట్టం అంతేగా, శశి తరుగు చావు పెట్టలేదు కదా, కాబట్టి వాంగ్మూలం సాధ్యం కాదు, అక్కడ ఇన్వెస్టిగేషన్ కావాలి సంవత్సరం పట్టే బేసిక్ ఫారెన్సిక్స్. రెండోది ఫారెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఉపయోగించేటువంటి స్కిల్స్, పోలీసు అంటున్నాం దండాయిస్తున్నాం పరిగెట్టు అంటున్నాం ఎదురు అంటున్నాం రవాజ్యం అంటున్నాం పరి కొన్ని నెరపడాలి, ఇన్వెస్టిగేషన్ నెరపడాలి, అది పోలీసులో భాగం అనుకుంటున్నాను. ఎవరు పెద్దవాళ్ళు వస్తే సార్ సాలం చేయమంటున్నాం, నేను ఎందుకు సాలం చేసి ఎందుకంటే ఎంత అవసరం మీరు ఎందుకు చూసుకుంటే సార్ కొట్టడానికి ఏం లేదండి, మీరు ఎదుర్కొంటూనే ఉండకూడదు సరే, ఎవరు చెప్పారు కాబట్టి అర్థం కొద్ది కాబట్టి పట్టదు కాదు మనకు ఆ సిస్టమ్ లేదు. అక్కడనే పోలీసు సంఖ్య మన సమాజానికి ఆర్థిక అవసరాలు సరిపో కాదు, ఇతర దేశాలతో పోలిస్తే మనకి సగం కంటే తక్కువ మంది పోలీసు ఉన్నారు, వారి యూనిట్ పాపులేషన్ అంతా వాళ్ళకి ట్రైనింగ్ లేదు స్కిల్స్ లేదు, ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యేల రక్షణ కోసం ఉన్నారు, ఎమ్మెల్యే నుంచి జనం రక్షణ కావాలి కానీ ఎమ్మెల్యే రక్షణ ఉంటారు
ఎమ్మెల్యే గారు నన్ను లేకపోతే ఎమ్మెల్యే గారిని ప్రశ్న చేశారు ఆయన పార్టీ మనసు ఉన్నవాళ్ళు చూడడం సరే తగిన సెంటర్ లేదు వాళ్ళకి ట్రైనింగ్ లేదు స్కిల్స్ లేదు ఇండిపెండెంట్ ట్రైవింగ్ ఎడ్యుకేషన్ లేదు బ్రిటన్లో ఉదాహరణకి క్యాంపెల్ ఎఫ్ఎల్ ఉంటుంది క్యాంపెల్ ఎఫ్ఎల్ అంట ఇప్పుడు 1923లో క్యాంపెల్ అనేటువంటి వాడి మీద క్రిమినల్ కేసు ఏదో ఉంటే వివరాలు కనపడలేదు మాకు ప్రభుత్వం పూర్తి అతని మీద కేసు తీసేసి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వివరాలు కనపడదు ఒక క్రిమినల్ కేసులో అతని మీద నిరారోపణ జరిగితే ప్రభుత్వం అతని మీద ఛార్జెస్ డ్రాప్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది అధికారి ఆ దెబ్బకి ప్రభుత్వం పక్కన పెట్టింది ఫ్రాన్సన్ మెక్డోనాల్డ్ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అది జరిగి 1923లో 77+17 94 ఏళ్ళు ఈ 94 సంవత్సరాల్లో ఒక్క క్రిమినల్ కేసులో కూడా ఒక మంత్రి కానీ ఒక ఉన్నతాధికారి కానీ జోక్యం చేసుకుని వాటి మీద కేసు పెట్టు విజ్ఞప్తి తీసేయండి మన సాహసం కొడితే మీ రాజంపేట పోలీస్ స్టేషన్లో కానీ కడప పోలీస్ స్టేషన్లో కానీ చిత్తూరు పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే విజయవాడ పోలీస్ స్టేషన్లో కానీ ఒక్కరోజన్నా ఎవడో ఒకడు ఫోన్ చేసి వాడి మీద కేసు తీసే వీడి మీద కేసు పెట్టి అనుకుని ఉన్నాడు చట్ట ప్రభావం ఎట్లా ఉంది ఇండిపెండెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కావాలి అంతేనా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది సాక్ష్యాలు దాచడానికి వస్తుంది ఏమని చేశారు అది అంతేకాని అయ్యవాడు చెప్పాడు అంటే ఒకటే కేసు పరాయించడం కోసం ఇంకోటి ఇంకోటి తీసేయడం కోసం కాదు ఇండిపెండెంట్ జరిగితేనే మన నమ్మకం ఉంటుంది వ్యవస్థ నిలబడదు ఇండిపెండెంట్ చేస్తే మరి వాడు దుమార్గుడైతే వాడు ఆన్సర్ ఏంటి వాడు అధికారులు దుర్ప్రయోగం చేస్తే వాడి మీద అభిమేషం ఇవన్నీ అయ్యాక ప్రాసిక్యూషన్ ఇండిపెండెంట్గా ఉండాలి ఎఫెక్టివ్గా ఉండాలి ఇవన్నీ అయ్యాక కోర్టులో విచారణ లేకుండా తగ్గాలి న్యాయంగా తగ్గాలి శిక్ష ధర్మంగా తగ్గాలి ఇవన్నీ మారాలి ఇదే మార్పు మార్పు అనేది ఇన్నాను కాదు ఒక చిన్న రంగంలో మీకు రైల్వే ఇన్వెస్టిగేషన్ ఒక చిన్న రంగంలో నేరానికి శిక్ష పట్టాలన్న చిన్న రంగంలో ఇంత భాగవత ఉన్నారు ఫారెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం అంటాక పోలీసుల సంఖ్య పెంచడం అంటాక వాళ్ళకి శిక్షణ పెంచడం అంటాక వాళ్ళని ఇండిపెండెంట్గా తయారు చేయడం అంటాక ఇండిపెండెంట్గా ఉంటే దుర్మార్గాన్ని పాటించకుండా వాళ్ళని నివారించడం అంటాక బలమైన ప్రాసిక్యూషన్ అంటాక సరైనటువంటి నేరవచారం అంటాక కోర్టులో శిక్ష పట్టడం అంటాక మన దేశంలో ఇవన్నీ చేసి జరగట్ల వాడు ఆడ మీద ఇలాంటి నూరు పారేస్తాడు తప్పిపోలేదు మనం ఏమనుకుంటున్నాం ఈ దేశంలో నాకు నచ్చినాడు ఉంటే వాడు 4 రూపాయలు జైల్లో పెడితే బెయిల్ లేకుండా అయిపోయిందనుకుంటాం ఆ తర్వాత ఎందుకు జరుగుతుంది ప్రధానమంత్రిని తప్పేస్తే 10 జైలు పెట్టి దేశ పడాలి ప్రధానమంత్రిని తప్పేస్తే రాజీవ్ గాంధీని తప్పేస్తే బాంబే బ్లాస్ట్ జరిగితే దేశ చరిత్రలో అతిపెద్ద ఆటగాన్ని చేయాలి 24 గంటలు పెట్టి 93లో జరిగితే బాంబే బ్లాస్ట్ 2017లో మన శిక్ష ఈ చట్టబద్ధ భాగంలో ఉందా ఇది ఒక్క రంగం కొంచెం చూసించాను మీకంటే మిగతాన్ని చెప్పే ఇప్పుడు ఎంపీ పోటారు విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలు స్థానిక ప్రభుత్వాలు ప్రతి రంగంలో ప్రభుత్వం చాలా భయంకరమైన తప్పిదాలు చేస్తుంది మీకు అర్థం కావడం కోసం ఒక్క రంగంలో ఎక్కడెక్కడ తప్పిదాలు ఉన్నాయో చూపెట్టే ప్రయత్నం చేశాను ఎలా మార్చాలో ఒక మార్పు చూపెట్టే ప్రయత్నం చేశాను కాబట్టి మార్పులు కోరేవాడు ముందస్తు ఏం కావాలి 2 ఎక్కడ లోపం జరుగుతాం 3 ఆ లోపాన్ని సంరక్షణ ఇక్కడ ఏం చేస్తున్నారు 4 మన వ్యవస్థలో మన సమాజంలో మనం ఏ మేరకు దాన్ని పాటించగలం కొత్త ఏదైనా ఆలోచించగలం 5 ఇవన్నీ కూడా సులభంగా సాధ్యం కావాలి పెద్దానికి రాజ్యాంగాన్ని మార్చడం జరిగే సార్ ఖర్చు లేకుండా జరగాలి పెరిగింది పెద్దాన్ని నష్టపోతే జరిగే సార్ మన ప్రాజెక్టు కడుతున్నాడు 10% నష్టం కోసం మనం మన ప్రజలు ప్రజలు ఈ 11,000 కోట్ల రూపాయలు చాలా ఎక్కువ దీనిలోనే కావాలి దీంతో సరిగ్గా అమ్మాయి ఏర్పాటు చేయమంట ఇవన్నీ అయ్యాక దాన్ని అందరినీ ఒప్పించగలట హిందూ నీ ముసల్మాన్ ఈ కుల వాడిని ఆకులం రాయలసీమ ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళు తమిళ ఉత్తరాది దక్షిణాది వాడు అందరినీ ఒప్పించగలట మనందరూ కూడా ప్రయోజనం ఉన్నాయి ఇది మనందరికీ అవసరం వీళ్ళు కులాల్లో మతాల్లో ప్రాంతాల్లో భాషల్లో పార్టీ లేదు ఒప్పించగలట రాజకీయంగా ఇది చేస్తే మంచిదని మనం కావాలి కలిగించినట్టాగా
చేయకపోతే నష్టపోతాను బ్యాలెన్స్ అడుగుతున్నాడు ఆయన. దాని నుంచి మార్పు వస్తుంది. అర్థంగా మార్పు అన్న చిన్న మాటకి ఏదన్నా చిన్న మాట లెక్కడుకున్నప్పుడు ఒక చిన్న రంగంలో నిజంగా మార్పుని సాధించడానికి ఏ ఉద్యోగం చేసామంటారు, ఏ పదవి పొందామంటారు, ఏ మార్పు సాధించారో అర్థం చేస్తుంది. దానికోసం ఎలా పోరాటం తెలియాలి. నాకు జీవితంలో ఒక ఎమ్మెల్యే నాకు ఒక ఎంపీ లేదు. 21 ఏళ్లలో 3 రాజ్యాంగ సభలు నాకు వచ్చిన ఏం చేసింది. సుప్రీంకోర్టు కొట్టేసి నేను కోర్టు అర్థం చేయాలి కదా అండి. ప్రజల అభిప్రాయం నమ్మకాలు ఇంకో 15 పడుతుంది మార్పు. అలాగే 7 చట్టాలు నడవచ్చు చేసి వ్యక్తిగతంగా నేను పొందుకోవడం 20 ఎకరాలు నిరంతరం పొందుకోవడం వచ్చాయి. 5-6 చట్ట విధానాలను మార్పు 2G స్పెక్ట్రమ్ ట్రాన్స్మిషన్తో సహా నేషనల్ ట్రాన్స్మిషన్ ఏర్పాటుతో సహా. కాబట్టి మార్పు ఏం కావాలో మీకు అర్థమైతే ఆ మార్పు ఎందుకో స్పష్టత ఉంటే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఆ మార్పు తేవడం కోసం చెప్పండి. నిరంతరం అవిశ్రాంతంగా ఉండాలి. రోజుకొకటి ఏ కోట కాకపోతే కొట్టడం కాదు. ఈ దేశానికి ఏం కావాలో మీకు చాలా స్పష్టత ఉండాలి. ఆ సందర్భం సంబంధించిన ఆ అవసరానికి ఈ అక్షరంలో బాణాలు ఉండాలి. ఏ బాణం ఎప్పుడైనా చెప్పడం సందర్భాన్ని పట్టాడు మీ మనసులో బాధ్యతగా సమాజం ఉంది. దాని ఆరోగ్యం ఉండాలి. ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఉంటాడు. మీ అందరికీ ఈ దేశంలో నిరపక్షాలను అర్థం కావాలంటే అర్థం కాదు. వరకాలు చూసారా వాడిని అశోక్ భవన్ వాడిని అభ్యసేవారు కావకపోతే వాడు ఏం కాకుండా మేమంటే అర్థం అవుతుంది. ఆ సందర్భం అర్థం చేస్తుంది అప్పుడు మనసు కలుగుతుంది. ఆ సందర్భాన్ని బట్టి ఆ బాణం ఉపయోగించు. ఆ మార్పు కోసం కులం మతం ప్రాప్తి ప్రాంతం పక్షపాతం లేకుండా నిరంతరం పోరాడాలి. ఇట్లా మార్పు అర్థమైంది. చాలా చిన్న ప్రశ్నే కానీ దాన్ని అక్కడ కూడా కూడా సమాజం మారణాలంటే అందరూ 130 కోట్ల మంది సమాజం. ఇన్ని భాషలు కులాలు మతాలు ప్రాంతాలు కారమంటే తప్పక కూడా అంటే మామూలు మన సమాజంలో ప్రతిదానికి కూడా కులాల కురుక్షేత్రంగా మార్చేస్తాం. వర్గాల పోరాటంగా మార్చేస్తాం. పెద్ద ఏమీ లేని దానికి ఏమాత్రం తెలియకుండా మీ కూతురు మేమే కనుకొని నేర్చుకోండి అసలు ఇలాంటి సమాజంలో అందరూ ఆలోచన పెంచడానికంటే అత్యంత సంక్లిష్టమైన పెట్టి కానీ అవసరం జరగకుండా చేసిన బాగుపడం. ఇప్పుడు టీవీ కెమెరా దగ్గర తెచ్చుకుని అసెంబ్లీ బాగా దగ్గర చేశారు బాగు చేశారు. అవి దేశ వినాశనం కోసం చేయచ్చు. మనమే విజ్ఞానాన్ని పెంచేవి, అజ్ఞానాన్ని పెంచేవి, జ్ఞానాన్ని పెంచేవి పెద్ద కృష్ణ మూడు కాబట్టి సందర్భాలు. కాబట్టి జ్ఞానాన్ని పెంచే అల్టిమేట్గా మార్పు ఇక్కడ మన మనసు. నేను మీతో కూర్చున్నానంటే నా అసెంబ్లీ చదువుకున్నవాడు దేశ బాగుండాలని తప్పన ఉన్నవాడు ఆదర్శ భావం ఉన్న యువత. కాబట్టి మీకు అవసరమైనటువంటి కొంత అవగాహన కొంత పరిజ్ఞానం కొంత డైరెక్షన్ అది ఉంటే మీరు మీ తరం ఈ దేశాన్ని కావాలంటే ఆశ. మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ? ఇంకా ముస్లాం వచ్చాడు రాత్రి వాడు తిరుగుతున్నాడు ఏదైనా సెన్స్ ఉందేమో ఉపన్యాసం వినడం గౌరవపడుతుంది. ఏదైనా సెన్స్ ఉంటే కొంచెం నేను నేర్చుకుందాం అని మీరు అంతే కదా. అన్లెస్ దట్ ఈస్ గుడ్ ఫిట్ అండ్ బోత్ సైడ్స్ ఇట్ నాట్ సర్. సో మార్పు అవసరం అయితే సార్ ఇవాళ 49 దేశాలు $200 మిలియన్ కంటే ఎక్కువ జీడీపీ ఉన్న దేశాలు కొంచెం పెద్ద దేశాలు 49 దేశాలు. నిన్న మనం కూడా నేను సర్వే చేస్తున్నాను. ప్రతి రంగం మనం ఏ రంగం అయితే ఒక దేశం మంచి జరుపుకుంటామో ఆ రంగానికి మంచినీళ్ళు ఎంత అందుబాటులో ఉన్నాయి, మంచినీళ్ళ క్వాలిటీ ఎట్లా ఉంది, పర్కాపిట పవర్గ్రం ఎట్లా ఉంది, రోడ్స్ పర్కర్ యూనిట్ పాపులేషన్ ఎంత ఉన్నాయి, ప్రతి ట్రాఫిక్ ఎట్లా ఉంది, బీచ్ ఎట్లా ఉంది, ఆరోగ్యం ఎట్లా ఉంది, ఇవన్నీ ప్రతి రంగంలో చూస్తే ఇండియా ద్వారా ప్రతి రంగంలో 45 రాయకున్నాం 49 దేశాలు. అది మారవద్దా? 45 రాయకున్నాను మనమే ఉద్దేశించిన దేశాలు. ఇది కొట్టడానికి ఉపాధి కాక ఈ దేశం భవిష్యత్ కాక. కాబట్టి ఈ మార్పు మన భవిష్యత్తు వస్తుంది. ఈ మూలాలు లేకుండా ఈ పునాదులు లేకుండా ఉండే గ్యాస్ కొడితే దేశం అద్భుతం కాదు. మీ అందరికి ఉపాధి కాదు. ఆర్థిక వ్యవస్థ పెరగాలన్నా మీకు ఉపాధి కావాలన్నా మనం సుఖవంతమైన జీవితాన్ని పొందాలన్నా కూడా ఈ మార్పు అవసరం. అది లేకపోతే దేశాన్ని నిలిచిపోతే ఏదో ఎదుగు బదులు లేకుండా ఒక ప్రాచీన సమాజంగా పరిజ్ఞాన సమాజంగా కొనసాగుతుంది. బట్ వీ డిజర్వ్ హోమ్ యూ నీడ్ హోమ్ యూ హార్పు. ఎవరు పదవులు కూర్చున్నాడో అది మార్పు కాదు. అది వాడు కుటుంబానికి మార్పు కావచ్చు, దేశాన్ని మార్పు లేదు దానివల్ల. ఓకేనా?